మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం క్రింద ఫ్రీ సర్వీస్ బస్ గురించి, మహిళల గురించి JSW TV అభిప్రాయం తెలుసుకునేందుకు JSW TV మరియు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు సావిత్రి అండి, రిటైర్డ్ టీచర్. ఇది ఒక మహిళలకు, ఈ ఫ్రీ బస్ అనేది మహిళలకు నారీ లోకానికి గొప్ప వరం అండి. ఇది అందరూ కూడా అన్ని పనులు చేసుకోవడానికి మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థినులు, కాలేజీ విద్యార్థినులు, తర్వాత కూలీ పనులు చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా తొరూరు పట్టణానికి వచ్చి అయినా కూడా కూలీ పనులు చేసుకొని వాళ్ళు వెళ్ళడానికి డబ్బులు పెట్టకుండా వాళ్ళకి ఆదా అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం వారు ఇదొకటి పెట్టడం చాలా మంచిదయ్యింది. కానీ లోకల్లో ఉన్న సర్వీస్ వాళ్ళను కొంచెం వాళ్ళకు లోకల్ బస్ సర్వీసును వాళ్ళకు టికెట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది నా ఒక అభిప్రాయం అండి. కానీ బస్ సర్వీస్ నేను కూడా ఫ్రీ బస్ను ఉపయోగించుకున్నానండి. హైదరాబాద్కి పోయి వచ్చాను, అక్కడ వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. కాకపోతే ఏంటంటే చాలా రష్ ఎక్కువ ఉన్నానండి. అందుకోసం అని ఏం చేయాలంటే బస్ సర్వీసులను ఎక్కువగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అది దృష్టిలో పెట్టుకొని చేస్తే మాత్రం మహిళలు చాలా వరకు పొదుపుగా వాడుకొని మంచిగా చేస్తారు. ఈ స్కీమ్ చాలా వరం లాంటిదని నా అభిప్రాయం అండి. ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా చాలా మంది మహిళలకు చాలా ఉపయోగం అవుతుందండి. కాకపోతే ఏమవుతుందంటే ఈ మధ్యలో ఈ స్కీమ్ పెట్టడం వల్ల చాలా బస్ స్టాండ్లలో చాలా రద్దీగా ఉండడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కొంచెం బస్సులు సంఖ్య పెంచి, దాన్ని బస్సుల సంఖ్య ఎక్కువ చేయడం వల్ల కొంచెం మహిళలు ఇబ్బంది తగ్గించిన వాళ్ళు అవుతారు, అందరికీ ఉపయోగకరం అవుతుంది. దీనివల్ల చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, విలేజ్లలో ఉన్న వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, స్కూల్ పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా, కాలేజెస్కి వెళ్ళాలన్నా వాళ్ళకి బస్సు సౌకర్యము చాలా ఫ్రీ ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు, నేను మొన్న ఒక చాలా మందిని కనుక్కున్నాను, టీవీలో కూడా నేను వింటున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్వ్యూస్కు మేము హైదరాబాద్కు వెళ్ళాలి అని అంటే మాకు, మేము డబ్బులు లేని పరిస్థితిలో మేము రెగ్యులర్గా మేము ఇంటర్వ్యూస్కు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కాబట్టి ఇప్పుడు మాకు ఈ బస్సు సౌకర్యం వల్ల మేము రెగ్యులర్గా వెళ్ళి మేము ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాము. కాబట్టి మాకు చాలా యూస్ఫుల్గా ఉందని చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారండి. దీనివల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన JSW TV మరియు జై స్వరాజ్ వరల్డ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పథకము మహిళలందరూ స్వాగతిస్తున్నారు. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బస్సుల సంఖ్యను అంతే ఉంచారు, కొంచెం వాటిని పెంచి ఇలా దీన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే అందరూ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. మార్నింగే విన్నాను ఒక ఆమె అంటున్నదంటే, జనరల్గా వేరే వాళ్ళు కార్లో బస్సులలో వెళ్తారు, మాకు కుదరదు కదా, ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి ఇప్పుడే మేము మొత్తం తెలంగాణ టూర్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలామంది మహిళలకు యూజ్ అవుతుంది. కానీ సపరేట్గా కొన్ని బస్సెస్ పెట్టి దానికే ఫ్రీ బస్సు అని పెట్టి దాంట్లో మహిళలు మాత్రమే ప్రత్యేకంగా, అంటే ఉద్యోగానికి వెళ్ళే మా లాంటి వాళ్ళకి కొంచెం సదులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాబుని ఎత్తుకుని నేను వెళ్తున్నాను, నాకు సీట్ దొరకడం లేదు. ఫ్రీ బస్ అనే కానీ అందరు ఎక్కుతున్నారు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ రెండుట్లో కూడా ఎక్కుతుండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అది కాకుండా ఈ మహాలక్ష్మి పథకం చాలా బాగుంది. మా పేరు సంధ్య. మహాలక్ష్మి స్కీమ్ కింద రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాకు బస్ ఫెసిలిటీస్, ఫ్రీ బస్ ఫెసిలిటీస్ కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు కూడా JSW TV వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఫ్రీ సర్వీస్ బస్సులు ఉపయోగించుకున్నందుకు సార్, నేను అందులో ఒక ఎంప్లాయీని, డైలీ కూడా నేను వెళ్తున్నా సార్. అందులో చాలామంది మహిళలు, మా యొక్క ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డిని రోజు కూడా వాళ్ళని ఎంతో సంతోషంగా, ఇంత మంచి స్కీమ్ తీసుకొచ్చినందుకు తనకు డైలీ మనసులో చాలా సంతోషిస్తున్నారు సార్. ఆ సార్కి నిజంగా ఇంత మంచి ముఖ్యమంత్రి వచ్చినందుకు మన దేశం ఎంత ముందుకు పోతుందో, ఎంత ముందుకు నడుస్తుందో అన్న అవకాశాలతో
వీళ్ళందరూ కూడా ఎంతో మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం సార్. మేమందరం కూడా ఇంకా ఇటువంటి ఎంతో మంచి అవకాశాలు మాకు కల్పించి మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. మేము ఇంటికి మాకు ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వల్ల సార్ కొద్దిగా జనాలు కూడా అందరూ గృహిణులు అందరూ కూడా ఇందులో ప్రత్యేకంగా వెళ్తున్నాం కాబట్టి మాకు కొంచెం రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా వస్తున్నాం సార్. చాలా రషింగ్ ఎక్కువ అవుతుంది బస్సులలో. ఇందులో ఒకటే విన్నపం చేసుకుంటున్నాం సార్, మాకు కూడా రావడానికి అంత రషింగ్ అవుతుంది కాబట్టి ఇంటికి వచ్చడానికి కూడా రావడానికి లేట్ అవుతుంది సార్ ఇంటికి. కాబట్టి కొన్ని బస్ ఫెసిలిటీస్ని ఎక్కువ పెంచేసి మాకు అదొక ఆ రషింగ్ నుంచి మమ్మల్ని తప్పియాలని కోరుకుంటున్నాం సార్. ఈ మహాలక్ష్మి పతాకం బాగుంది, అందరికీ నచ్చింది. కాకపోతే మహాలక్ష్మి పతాకం పెట్టిన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి, మా యొక్క లేడీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈ మహాలక్ష్మి పథకం బాగానే ఉంది, బస్సులో ఎక్కడెక్కినా కానీ సీటు దొరకట్లేదు. చాలా మంది పబ్లిక్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ చాలా బాధపడుతున్నారండి. మొన్న ఎక్కడైనాను జగిత్యాల ఒక పాప రాత్రి 15 చాలా లేట్ అయిందంట, పాప ఏడుస్తుంది సీటు దొరకక. ఆ పాప కూడా కోరుకుంటుంది ఒక బస్సు అంటే ఎక్స్ట్రా బస్సు కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి మా యొక్క ధన్యవాదాలు లేడీస్ తరఫున. బస్సులు ఇంకా పెంచాలని కోరుకుంటున్నామండి. ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్సు కింద అయితే బాగానే ఉంది. కాకపోతే లేడీస్ అందరూ వాళ్ళ పని గురించి ఉపయోగపడే వస్తువు ఏమైనా ఉంటేనే వెళ్ళాలి బయటికి. మామూలుగా సీటులు దొరుకుతుంది, డబ్బులు లేదు, టికెట్ లేదు అనేసి ఎక్కడ పడితే అక్కడ కూడా తిరుగుతున్నారు చాలా మంది. కావున ఫ్రీగా తిరగకుండా పని వరకు చూసుకుని ఉంటే బాగుంటుంది, అందరూ బాగుంటుంది. మొదటగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలిగించినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా మహిళలకు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మా తొర్రూరు పట్టణానికి విచ్చేసినటువంటి JSW TV వారికి ధన్యవాదాలండి. మహిళలకు ఈ బస్ ఫెసిలిటీ అనేది మంచి ఐడియా అండి, అందరికీ ఉపయోగకరమైనటువంటి పథకం. అందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాలని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఊరికే బస్ ఎక్కకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఈ బస్ ఫెసిలిటీని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నామండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ జాగ్రత్తగా, పిల్లలు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఎవరికైనా సహాయం చేస్తూ అందరూ కలిసి వెళ్ళండి అనేది మా సజెషన్ అండి.